నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కైవల్య నది తీరంలో సుమారు 350 సంవత్సరాల క్రితం కాశీతోటలో వెలసి ఉన్న శ్రీ శివపార్వతుల ఆలయం. ఈ ఆలయం మహావృక్షాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో దైవలోకాన్ని సంతరించేలా ఉంటుంది. అయితే దశాబ్దాల కాలంలో గుప్త నిధుల వేటలో ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాల ఉప ఆలయాలతో పాటు ప్రధాన స్వామివారి ఆలయ తిరుమాడ గోడలలో ఉన్న ఉప విగ్రహాలే కాకుండా మూల విరాటు అయిన శివలింగాన్ని సైతం చోరీకి గురి చేశారు. అయితే ఎంతో మహిమగల అమ్మవారి విగ్రహాన్ని మాత్రం దుండగులు కదిలించలేకపోయారు. ఎంతో మహిమగల ఈ ఆలయంలో వారంలో సోమవారం, శుక్రవారాలు ప్రత్యేకించి ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల చేత శివుడు లేని పార్వతి అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆరుబయట చెంచులక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గత మహాశివరాత్రి పండగ పర్వ దినాన మహాశివుని భక్తుడు ఒకరు మహాశివుని అనుగ్రహంతో ఆలయంలో ఉగ్ర శివుడిని, శుభ నక్షత్రం, శుభ ఘడియలలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వైద్యాల నడుమ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ఆలయంలో పార్వతీ సమేత ఉగ్ర శివుడు ప్రతిరోజు పూజలు అందుకుంటూ భక్తుల చేత కొంగు బంగారమయ్యారు. అయితే ప్రత్యేకించి ప్రతి శుక్రవారం ఆరుబయట సెంచులక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు కోరిన కోరికలు తీరిన భక్తులు ఆలయంలోని భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు. అయితే ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేక ఇప్పటి వరకు శిథిల అవస్థని సంతరించుకుంది. పందెల బెడద ఎక్కువగా ఉండటంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యస్థలంలోని ఆలయ పూర్వ వైభవం కొరకు దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి స్వామివారిపై భక్తుల మనోభావాలను పెంపొందించేందుకు ఆలయ పునరుద్ధరణ చేయాలని, అలాగే మున్సిపల్ అధికారులు స్పందించి ఆలయ ప్రాంగణంలో పందుల బెడద నుండి భక్తులను కాపాడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే మా పసిన మా పిత్రాలు మూడు ఎప్పుడు వచ్చినారు? పూజ మొదలు పెట్టక ముందు నుంచి వచ్చినాము. వారం వారం వస్తా వల్ల ఒక వారం తప్పిన ఒక వారం నేనే ఆటం వచ్చాను తల్లి. నువ్వు అసలు ఇంట్లో పెట్టవు, ఏం పెట్టవు నాకు కొడతాను నన్ను బాడీలలో పెట్టే ఏం మామూలుగా పెట్టుకోవచ్చు. అట్లని చెప్పి అసలే పెట్టవా? అందుకే కదా మామూలుగా అయినా పెడుతున్నా. అసలు ఏడస్తా పెట్టవు మాత్రం అబద్ధం లేదు అడుగు. ఈరోజు బాధపడ్డం పెట్టిందా లేదు అడుగు. మాత్రం అబద్ధం. ప్రతి శుక్రవారం తలవని వారం లేదు. వాళ్ళ బాధ పడతా పెడుతుంది అడుగు. బాధ పడతా పెట్టింది లేదు తల్లు. తలవని వారం లేదు తెలుసు అన్ని. ఇస్తాంటే కూటం కూడా తొందరలోనే ఇస్తా. అంతనే ఉంటావు 20 సంవత్సరాల నుంచి. ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పండి. బాగా చెప్పమ్మా బాగా చేయబోతాను. చదువు బాగానే రాస్తాడులే వీడు. ఏమలే చదువుతున్నాడు. మీరు అనుకుంటే సరిపోతుందే? మాది వెంగళగిరి టౌను, మూలసాలి వీధి కాపురస్తున్నాను. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారికి ఇట్లా శివాలయంలో ప్రతి శుక్రవారం, సోమవారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి.
కానీ ఇది 350 సంవత్సరాల క్రితం రాజాగారు కట్టించిన దేవస్థానం. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన శివాలయము. ఈ శివాలయంలో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం వచ్చి తవ్వకాలు చేసి పరమేశ్వరుడు లింగాహారం కూడా తీసి పక్కన పారేసి ఆ గుప్త నిధులు తొంగి గందరగోళంగా ఇట్లా చేశారు. కానీ ఇక్కడ భక్తులు మాత్రం ప్రతి శుక్రవారం కూడా 200-300 మంది అమ్మవారి కోసం, ఇట్లా శివాలయం కోసం, నాయన కోసం ఇట్లా వచ్చి భక్తులు దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి అమ్మవారికి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వీడ ఈ శివాలయము మన వెంకటగిరి టౌన్కి కాస్త దూరంలో ఉంది కాబట్టి కైవల్య నది తీరం ఒడ్డున స్వామివారిని ఇక్కడ ఆ రోజు రాజులు గారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. కానీ ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసి ఆ లింగాహారాన్ని పక్కకి తీసేస్తే వేరే భక్తులు మన మల్లమ్మ దేవాలయం వాస్తవ్యులు కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత నాయన లింగాహారం తీసుకొచ్చి మహాశివరాత్రి రోజు ప్రతిష్ఠించబడింది. భక్తుల కోరిక మేరకు నాయన కూడా ఇట్లా వాళ్ళ కోరికలు తీరుస్తాను. కానీ సదరు అధికారులు ఈ దేవస్థానాన్ని కాస్త రాజులు వీళ్ళందరూ కలిసి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే భక్తుల మనోభావాలకు బాగుంటుందని ఒక భక్తుడిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా 200-300 మంది జనాలు వచ్చినప్పుడు ఇక్కడ పందులని పందులోళ్ళు పెట్టి ఇక్కడ ఆ పందులు ఆడవాళ్ళ మీద తిరగబడుతూ కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఇట్లా ఇక్కడ కార్యక్రమం ఉంది. సదరు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పాము, వాళ్ళు వచ్చారు దబా ఇచ్చారు, కానీ వాళ్ళైతే ఆడ నుంచి పోవడం లేదు. మేము అట్లా వెళ్ళిపోవడం మొత్తం పందులు శివాలయంలోనే ఉంటుంది. కాబట్టి రాజాగారు, వెంకటగిరి రాజాగారు అయినా దయచేసి ఈ దేవస్థానం మీద కాస్త దృష్టి పెడితే బాగుంటుందని భక్తులుగా కోరుకుంటున్నాం.